హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ముందుగా పదో తరగతి విద్యార్థులకు శుభాభినందనలు వాళ్ళందరూ పాస్ అయినందుకు సో ఇప్పుడు టెన్త్ క్లాస్ మీరు పాస్ అయ్యారు మరి నెక్స్ట్ ఏంటి అనేది చాలామందికి ఉన్న క్వశ్చన్ దానికి సంబంధించి మనము అందరూ జనరల్గా ఇంటర్మీడియట్ కోర్సుల్లో జాయిన్ అవుతూ ఉంటారు ఆ ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి చాలామందికి అన్ని అవగాహన ఉంటాయి అది సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది అందరికీ తెలుస్తాయి ఏ కోర్సులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ హెచ్ఈసీ ఇటువంటి కోర్సుల గురించి అందరికీ తెలుసు కాకపోతే మనకు ఈసారి బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ ఎలా వస్తుంది అదేవిధంగా పాలిటెక్నిక్ ద్వారా అంటే టీఎస్ పాలిసెట్ ద్వారా మనకు ఎటువంటి కోర్సులు ఉంటాయి ఎటువంటి కోర్సుల్లో జాయిన్ కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ ఏం డిప్లొమా చేరాలంటే ఎలా చేరాలనే దాని గురించి మనకు మీకున్న ఇటువంటి ప్రశ్న సమాధానాలు అనేది నేను చెప్తాను ఈ కోర్సులన్నీ మనకు లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోర్సుల గురించి ఇప్పుడు చెప్తున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూద్దాం ముందుగా మనకు పాలిసెట్ ఎగ్జామ్ ఏదైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంటుందో పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా మనకు ఈసారి పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏమేమి ఉన్నాయి ఖాళీలు అనే వివరాలు అనేది చూద్దాం ఇంజనీరింగ్ కోర్సులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ అనేటివి మనకు ఇంజనీరింగ్లో ఉన్న కోర్సుల గురించి చూసుకోవచ్చు మిగతా కోర్సులు కూడా చూద్దాం మిగతా కోర్సులలో మనకు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ అదేవిధంగా గవర్నమెంట్ టెక్నాలజీ హోమ్ సైన్స్కి సంబంధించి ఉన్నాయి టెక్నాలజీకి సంబంధించిన కోర్సుల్లో చూసుకున్నట్లయితే మనకు యానిమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీ త్రీడీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫుట్వేర్ టెక్నాలజీ లాజిస్టిక్ టెక్నాలజీ లెదర్ టెక్నాలజీ మెటలాజికల్ ఇంజనీరింగ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ప్రింటింగ్ టెక్నాలజీ టెక్స్టైల్ టెక్నాలజీ వెబ్ డిజైనింగ్ సంబంధించి మనకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉన్నాయి ఈ పాలిసెట్లో మనకు పాలిటెక్నిక్తో పాటుగా ఈసారి ట్రిపుల్ ఐటీ బాసరంలో సీటు అడ్మిషన్కి సంబంధించి కూడా ఇదే ఎగ్జామ్ని కండక్ట్ చేసేటట్టు ఉన్నారు అదేవిధంగా అగ్రికల్చర్ డిప్లొమాకి సంబంధించి కూడా పాలిటెక్నిక్ పాలీసెట్ ఎగ్జామే రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనం చూద్దాం మనకు అగ్రికల్చర్ డిప్లొమాకి సంబంధించిన కోర్సుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఉంది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల మనకి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ అనే ఉంటున్నాయి ఇది కూడా టీఎస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే చేస్తారు కాకపోతే ఇక్కడ మ్యాథ్స్ బదులు మనము బయాలజీ అనేది ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించి కోర్సులు కనుక చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రెండు సంవత్సరాల కోర్సు సీ టెక్నాలజీ రెండు సంవత్సరాల కోర్సు ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్సు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ త్రీ ఇయర్స్ కోర్సు అనేది అగ్రికల్చర్ డిప్లొమా కింద ఉంటుంది దాదాపుగా మనకు చాలా సీట్లు అనేవి ఉంటాయి ఆరు వందల పైగా ఆ సీట్లు అనేది ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు మనము ఇక మరి మనం ట్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించిన ఆ కోర్సుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీ బాసర్లో మనము టెన్త్ క్లాస్తో పాటు ఈసారి పాలిసెట్ ఎగ్జామ్ కంపల్సరీ ఆ పెట్టే అవకాశం ఉంది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మాత్రమే తీసుకునేటట్టుగా అవకాశం అనేది ఉంది ఇంతకుముందు ఆ విధంగా లేకుండే సో సార్ చూద్దాం మనము ఇందులోపల ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మనకు ట్రిపుల్ ఐటీ బాసర లోపల ఉంది దీనికి సంబంధించి మొదటగా మనకు ఈ సిక్స్ ఇయర్స్ లోపల టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ ఉంటుంది ఇంకో ఫోర్ ఇయర్స్ అనేది ఇంజనీరింగ్ లెవెల్ కోర్స్ ఉంటుంది ఆ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు పియూసి అంటారు ఇది ఎంపీసీ స్ట్రీమ్కి మాత్రమే మనకు ఉంటుంది దీనిలో ఉన్న సబ్జెక్టులు కనుక చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు కానీ సాంస్క్రిత్ కానీ ఉంటుంది అదేవిధంగా మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఎంపీసీ అయిపోయిన తర్వాత మనం బయటికి రావచ్చు బయట వచ్చి వేరే కాలేజ్ కూడా జాయిన్ కావచ్చు లేదా అక్కడే బీటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు అక్కడే బీటెక్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేయడానికి మనకు నా కోర్సులో వివరాలు కనుక చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మనకు ట్రిపుల్ ఐటీ బాసుల్లో ఉన్నాయి వీటికి సంబంధించి మీరు జాయిన్ కావచ్చు ఈ కోర్సులన్నీ మనకు తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్న కోర్సులు కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ కూడా ఉంటుంది కాబట్టి కానీ అందరూ కూడా అవే చూజ్ చేసుకోరు కాబట్టి కొంచెం అన్ని కోర్సుల కంటే దీనికి కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ టీఎస్ పాలసీ ట్వంటీ ట్వంటీ వన్ త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది దానికి కూడా వచ్చి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది కూడా నేను అందజేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను మీకు ఉద్యోగాలకు సంబంధించి విద్యాకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్స్కి సంబంధించి అన్ని రకాల వివరాలు అనేది అందజేస్తున్నాను సో మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్టయితే మీకు అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్